రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిల్వ నీడలేని పేదలకు దాదాపు 4 కోట్ల మందికి ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. 80 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా రేషన్ అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్మార్ట్ సిటీస్ గాని, నేషనల్ హైవేస్ గాని, రైల్వేస్ గాని, గ్రామీణ సడక్ యోజన గాని, గ్రామ పంచాయతీలకు నిధులు గాని, కార్పొరేషన్లకు మున్సిపాలిటీ నిధులు గాని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఆయా రాష్ట్రాల అభివృద్ధికి, తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పుకో దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఈ యాత్ర యొక్క ఈ యాత్ర ద్వారా ఇంకా ప్రజలకు చేరువాలి, ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ 5 రాష్ట్రాల్లో ఈ యాత్రను ప్రారంభించడం. తప్పకుండా ప్రజలందరూ కూడా లబ్ధిదారులు, లబ్ది చేకూరాలనుకునే వాళ్ళందరూ కూడా, అర్హులందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పలకాల్సిందిగా, రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగబోతుంది కాబట్టి అందరూ స్వాగతం పలకాల్సిందిగా, ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సీజ్ చేద్దామని పొట్టు పొట్టు చూసుకున్నారు. కేసీఆర్ గారు పాపం ఆరోగ్య మంచి లేదు, పెద్ద మనిషి, ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు త్వరగా కోలుకోవాలని కోరుకోవడం కోలుకున్నారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటాం మేము. దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం, చాలా మంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ, మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోచుకున్నారు, ప్రభుత్వాస్తులు దోచుకున్నారు. ఎంత అరాచకం, ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలు కానీ, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసు ద్వారా కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు, పొట్టు పొట్టు దోచుకున్నారు. వాళ్ళ అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు? కానీ రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్లను సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని చదువుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో పారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి కానీ అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీలే కాదు. ఇప్పుడు సీఎంఓలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డా బిటాయించి కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించబెట్టడం, విపక్షానికి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయించడం, కేసీఆర్ కుటుంబం ఏడుకన పోతే సిరిసిల్ల కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాద, అబ్బాబ్బా, ఇక భూమి మొత్తం గాలిలో వేరు మూడదాంక, భూమి ఆకాశం నడిచింది ఇట్లా. అడ్వాన్స్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 మంది అరెస్ట్ చేస్తారు, డోర్ నిర్మాణం చేస్తారు, ఇప్పుడు లాడీ చార్జు కేసులు. ఇప్పుడు ఏమయ్యా? ఇప్పుడు అన్ని మూసుకొని ఇట్లా పడ్డారు ఇప్పుడు. కాబట్టి వీళ్ళందరూ అక్కడ సీఎం ఆఫీస్లో కూడా చాలా మంది పదవీ విరమణ పొందిన అధికారులు ఇష్టానుసారంగా చట్టాన్ని చేతిలో తీసుకొని చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏ విధంగా వివరించారో తెలంగాణ సమాజం చూసింది. వాళ్ళు పొట్టుబడి సంపాదించుకున్న అధికారులు కొంతమంది, 10 మంది అధికారులు ప్లస్ కేసీఆర్ కు సంపాదించి పెట్టారు, దోసుకునే మాత్రం తెలంగాణలో పేద ప్రజలను. ఈ ఒక్కరిద్దరు అధికారులతో పోలీసులను చేతిలో పెట్టుకుని ఏ విధంగా అరాచకాలకు పాల్పడ్డారో మనం చూస్తాం ఇవాళ. కాబట్టి అక్కడ సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవాలి, వాళ్ళ పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళు చేసుకుంటే తప్ప బుద్ధి రాదు, లేకుంటే వీళ్ళందరూ ఈ దొంగలు మూటాగా ఏర్పడి అందరూ బయటికి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. నాకు పక్కా సమాచారం వచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే కేసీఆర్ మినహాయించి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి. ఓడిపోయిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి. సీఎంఓ ఆఫీస్లో పదవీ విరమణ పొంది ఈ రోజు అరాచకాలు పాల్పడి పొట్టు పొట్టు అడ్డగోళ సంపాదించి
కేసీఆర్ కుటుంబానికి సంపాదించినటువంటి ఆ పదవీ విరమణ అధికారుల యొక్క పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి, వాళ్ళ కుటుంబాల పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోండి. ఏడబెట్టారు పైసలు, నేను అర్థం ఏడబెట్టారు పైసలు. ఇలా ఒక ఆయన అంటాడు, బంగారు పల్లెల్లో పెట్టాట ప్రభుత్వం అపయపడ జీతాలు ఎందుకేలే. ఫస్ట్ నాడు జీతాలు ఎందుకేలే, బంగారు పల్లెల్లో పెడితే పెన్షన్లు ఎందుకేలే, మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకేలే, దళితులకు 3 ఎకరాలు ఎందుకేలే, నోటిఫికేషన్స్ ఎందుకేలే, దళిత బంధువు అందరికి ఎందుకేలే, రుణమాఫీ ఎందుకేలే, భూములమ్మి జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనికి సమాధానం చెప్పు. అప్పుడు బంగారం పల్లెల్లో పెట్టినవా, ఇత్తడి పల్లెల్లో పెట్టినవా, ఇనుప పల్లెల్లో పెట్టినా ప్రజలు ఆలోచిస్తారు. మీరు బంగారు పల్లెల్లో పెట్టిస్తే మీకు ఎందుకు ఈ గతి పడుతుంది, మీకు ప్రజలు ఎందుకు పడమని చెప్తారు మీకు. కానీ ఇంకా అబద్దాలు మానతలేరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంకా అబద్దాలు మొబైల్ చేస్తలేరు. ఆరితేరు అబద్దాలలో ఆడుట్లో ఆరితేరు రాలిగ. కాబట్టి పాస్పోర్ట్లను వెంటనే సీజీ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.